హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కుష్ల తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఇవాళ నేను వచ్చేసి ఒక మార్నింగ్ రొటీన్ తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసేసి. సో ఇప్పుడు మాత్రం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా చూస్తారనే నమ్మకంతో ఇక్కడ నేనేం చేశానంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా మీకు తెలిసిందే కదా హీట్ వాటర్ ఉంటుంది అండ్ అలాగే బాదం తిన్న తర్వాత టీ తాగేస్తాం కదా, అలాగే ఇక్కడ రాగి జావ పెట్టేశాను అండ్ ఇంకొక పక్కకి పాలు కూడా కాచేస్తున్నాను, ఇంకో పక్కకి టీ కూడా అయిపోతుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనేది మీకు తెలిసిందే కదా, నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే నా రొటీన్ అనేది పక్కాగా తెలుస్తుంది. సో ఇదన్నమాట. సో టీ తాగిన తర్వాత నా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు వీడియో ఎండింగ్ వరకే చూడండి. ఇందులో మీకు యూజ్ అయ్యే బిర్యానీ గురించింది ఒక పెద్ద వీడియోని అయితే ఉంటుంది, అది మీరు మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే ఒక సూపర్ ఫేస్ ప్యాక్ ఉంటుంది, ఫేస్ పైన ట్యాన్ అనేది పోవడానికి కూడా అన్నమాట. సో ఇలాగ చిన్న 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 క్లిప్స్ అన్ని పెట్టేస్తున్నాను, మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అటు టీ తాగుతూనే ఇటు బట్టలు కూడా వేసేసాను. ఎర్లీ మార్నింగ్ బట్టలు అయిపోయాయంటే చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. సో ఇది వచ్చేసి మొన్న సండే వ్లాగ్ అన్నమాట, వన్ వీక్ కాదు సారీ అంతకుముందు. సో ఇందులో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేసేది ఉంది, అవి కూడా ఇంకా తొందరలోనే వచ్చేస్తాయి. ఎప్పుడు ఇలాగే ఉంటుంది పెట్టదు అని అనుకోకండి. సో ష్యూర్గా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మార్నింగ్ ఒక కప్ టీ పడితే ఆ హాయే వేరంప అట్లా అనిపిస్తుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగనమాట, కొందరికి కాఫీ ఇష్టం, అలాగే నాకు టీ ఇష్టం. ఇంకా టీ తాగేసిన తర్వాత మన రొటీన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తప్పదు కదండి, ఖచ్చితంగా సండే మండే ఏ రోజైనా బ్రేక్ఫాస్ట్ అయితే పక్క. సో ఇవాళ వచ్చేసి నేను దోశ చేస్తున్నాను. ఇది వచ్చేసి మిల్లెట్స్ దోశ అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కలిపేస్తాను మిల్లెట్స్ అనేవి, రాగి దోశ మిల్లెట్స్ దోశ. సో ఆ రెసిపీస్ అనేవి నేను మీకు నెక్స్ట్ పెడతాను. ఇందులో వచ్చేసి నేను కొర్రలు మిక్స్ చేశానండి. సో దాంతో చేసిన దోశ చాలా హెల్తీగా క్రిస్పీగా వస్తుంది. పిల్లలకి కూడా తెలియదండి నార్మల్ దోశలానే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారా ఇలాగనమాట. అండ్ మన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇవాళ నేను మీకు ఒక మంచి సింపుల్ ఫిష్ ఫ్రై అయితే చూపించేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే మనము చేప పీసెస్ ఉంటాయి కదా, సో లైట్ మసాలాస్ అండ్ అల్లం ఎల్లిపాయ ఉప్పు కారం పసుపు కొంచెం సాల్ట్ గరం మసాలా వేసేసి కొంచెం నిమ్మరసం వేసి మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ అయినా పెట్టేసుకోవచ్చు. సో అలా పెట్టేసి మంచిగా ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ తీసేసుకొని లైట్గా ఆయిల్ వేసేసుకొని 2 సైడ్స్ నీట్గా మనకి కావలసిన కలర్ వచ్చే వరకు మంచిగా వేపేసుకున్నామనుకోండి, తక్కువ ఆయిల్తో సూపర్ ఎమ్మి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇది మనకి సైడ్ డిష్లో బాగుంటుందండి. మనం పులుసు పెట్టుకోవడం రెగ్యులర్ కదా, అందుకే నేను ఇలా చేసేసాను అన్నమాట. మనకి ఇప్పుడు సాంబార్లోకైనా రసంలోకైనా సూపర్ ఎమ్మిగా ఉంటుంది. సో ఫిష్ ఫ్రై చేసేసి నేనైతే మునక్కాయ సాంబార్ అయితే చేసేసాను. సో చాలా చాలా ఎమ్మిగా చాలా చాలా టేస్టీగా ఉండింది. సో మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయాలి, అది కూడా వితిన్ 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోవాలి, ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అన్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి, మనకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. సో సాంబార్ కలిపేసుకొని ఇట్లా చిన్న పీస్ తీసుకొని నంచుకొని తింటూ అయితే ఆ టేస్ట్ ఇంకా చెప్పలేమన్నమాట, అంత ఎమ్మంటే ఎమ్మిగా ఉండింది. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈలోపు నాకు ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనిపించింది. ఫేస్కి ఫేస్ ప్యాక్ లేక చాలా డేస్ అయిపోయింది, ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది అనేసి అల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది ఫేస్ ప్యాక్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. అది బీట్రూట్ ఫేస్ ప్యాక్. అందులోకి నేను కొంచెం ముల్తాని మిట్టి అలాగే కొంచెం వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్, మీ దగ్గర ఇంకా లైక్ సంథింగ్ చందన్ పౌడర్ ఇలాంటివి ఉన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు అండ్ రోజ్ వాటర్. సో ఇప్పుడు వచ్చేసి నేను అల్ప్స్ వల్ల బీట్రూట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇది ఫేస్కి యూజ్ అవుతుంది, అలాగే మన హెడ్కి మాస్క్ లా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 స్పూన్ ఆరెంజ్ పీల్ మాస్క్ అయితే ఆరెంజ్ పీల్ పౌడర్ యూస్ చేస్తున్నాను, అలాగే కొంచెం ముల్తాని మిట్టి. ఇవన్నీ కలపాలని లేదండి, ఇందులో ఏ 2 ఐటమ్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర ఉంది కదా అనేసి కలిపేస్తున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్తో అయినా మిక్స్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని ప్యాక్ ఆరిన తర్వాత వాష్ చేసుకుంటే మాత్రం స్కిన్ అనేది చాలా చాలా ట్యాన్ ఫ్రీగా ఉంటుంది. సో ఇది పిల్లలు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు, మనం కూడా వేసుకోవచ్చు. చూసారా ఫేస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫేస్ అయితే చాలా చాలా ప్యూర్గా ఉండింది.
సో ఇదన్నమాట. సో ఇక్కడ మీకు చెప్పాను కదా బిర్యానీ క్లిప్ మీకు చూపిస్తానని. సో మనము చాలా బిర్యానీ వండుకుంటాము. ఆ బిర్యానీ ఎలా ఉంటుందంటే మనకు చల్ల నైట్ సరికి మిగులుతుంది, చల్లగా అయిపోతుంది. దాన్ని వేడి చేసామనుకోండి, ఓవెన్లో పెట్టేస్తే ఓవెన్ ఉంటే ఓకే, ఓవెన్లో అయిన వాళ్ళు ఎలా వేడి చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ క్లిప్ అనేది పెడుతున్నాను. ఎన్ని కేజీల బిర్యానీ ఉన్నా కూడా క్విక్గా వేడైపోతుంది, అన్నం అనేది మాడిపోదు, కొంచెం బిర్యానీ కూడా వేస్ట్ కాదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నె తీసుకోవాలంటే, చిన్నదంటే మామూలుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ అండి, ఓ ఫుల్ వాటర్ కాదు, జస్ట్ ఒక బిర్యానీ రైస్ని బట్టి వాటర్ వేసేసుకొని, ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ చిల్లుల గిన్నెలో రైస్ అనేది విప్పి పొడి పొడిలాగా మన బిర్యానీ వేసేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయాలి. సో ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తే సూపర్గా ఉంటుంది, బిర్యానీ కూడా వేడి వేడిగా ఉంటుంది, ఇంత కూడా వేస్ట్ అవ్వదు. సో ఇక్కడ ఇంక ఇది అయిపోయిన తర్వాత నాకు ఒక పార్సల్ వచ్చిందన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే ట్రెండింగ్లో ఉండింది అండ్ కలంకారీ లెహంగా ఇప్పుడు అందరూ యూజ్ చేసే ఉంటారు. సో ఇది వచ్చేసి నేను ఒక ఆన్లైన్ పేజ్లో నుంచి తీసుకున్నాను. మనకి లెహంగా ఆల్రెడీ స్టిచ్డ్ అయి వస్తుంది, జస్ట్ ఒక బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయించుకోవాలి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది, మెహరీన్ కలెక్షన్స్ అనేసి. మీకు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. చాలా రీజనబుల్గా వాళ్ళ దగ్గర లెహంగా శారీస్ ఓన్లీ క్లాతింగ్ మాత్రమే ఉంటుందండి, జ్యువెలరీ మాత్రం ఉండదు. న్యూ మోడల్స్ అండ్ అలాగే మంచి మంచి కలెక్షన్ అయితే ఉండింది, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇది ఎలా ఉందనేది అయితే నేను మీకు చూపించేశాను అండ్ ఇది వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంది. ఇది ఫ్రీ సైజ్, పర్ఫెక్ట్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. అండ్ మనము బయట చున్నీస్ వచ్చేసి తీసుకుంటే చిన్నగా వస్తుందని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు నైట్ డిన్నర్లోకి నేను ఏం చేశానంటే పరాటాస్ అండి, ఇన్స్టెంట్ పరాటాస్ చాలామంది అడుగుతున్నారు ఎలా వస్తాయి ఎలా వస్తాయని. పర్ఫెక్ట్గా వస్తాయండి, మనకు వంట చేయడానికి టైం లేదు అన్నప్పుడు, అర్జెంటుగా ఇంకా చాతన అవ్వట్లేదు అన్నప్పుడు ఫ్రై చేయడానికి బాగుంటుందని క్లిప్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ప్యాన్ వేడి కాగానే మన పరాటాస్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఒక 10-15 మినిట్స్ ముందే బయటికి తీసేసేయాలి. తీసేసి పెట్టుకుంటే మనకు పరాటాస్ సూపర్గా వస్తాయి. సో కొంచెం ఆయిల్ వేసేసి అలాగే మనం 2 సైడ్స్ లైట్గా కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్న తర్వాత పరాటాస్లో ఉన్న ట్రిక్ ఏంటంటే ఇలా తీసుకొని కొట్టేస్తుంటే పొరలు పొరలుగా వస్తాయి, చాలామందికి ట్రిక్ తెలీదు. సో ఇలాగ పొరలు పొరలుగా వస్తాయి, సెకండ్స్ అండి, విత్ ఇన్ సెకండ్స్లో పరాటాస్ అయితే అయిపోతాయి. వీటిని మనం చికెన్తో మటన్తో వెజ్ కర్రీస్తో కూడా తినొచ్చు. సో ఇదండి నా సింపుల్ వ్లాగ్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం అయితే, ఇంకా చాలా అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక మీదట చాలా చాలా వీడియోస్ వస్తాయి, అలాగే చాలా చాలా మంచి మంచి రెసిపీ